ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2023 నవంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణీన బొండమ. సింహరాశి వారికి సానుకూలవంతమైనటువంటి, అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి మాసంగా మనం చెప్పచ్చు. గోచార వశాత్తు చూసినా, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూసినా యోగదాయకమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా అక్కర్లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతారు. మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న సంఘర్షణలు తొలగిపోతాయి. ఎప్పుడో కొన్న స్థిరచరాస్తులు, భూ సంబంధమైనటువంటి విషయాల వల్ల మీరు ఊహించనటువంటి ఆకస్మికమైనటువంటి ధనాదాయాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఇది మానసికంగా చాలా సంతోషానికి కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు అనుభవించేటువంటి అవకాశం కూడా తప్పకుండా కలుగుతుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మనం వెళతాం. అనుకూలవంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశావహమైనటువంటి దృక్పథంలో ఇంతకాలం ఉంటూ వచ్చాం. ఈ మంచి రోజు కోసమే ఎదురు చూసామన్నట్టుగా పరిస్థితులు మారబోతున్నాయి. సమయం వచ్చినప్పుడు కాలం పెద్దలు అన్నీ కూడా మనకు రావలసినవన్నీ కూడా లెక్క కట్టి ఇస్తారన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ విధంగానే పరిస్థితులు ఉంటాయి. ఆందోళన కలిగించేటువంటి స్థితిగతుల నుండి మానసికమైనటువంటి ప్రశాంతత పొందేటువంటి పరిస్థితులుగా జీవన గమనంలో స్థితిగతులు, గ్రహగతులు మారబోతున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే కుటుంబానికి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానీ కొంత ఆందోళన నెరుకోరేటువంటి అవకాశం ఉంది. ఆందోళనతో కూడినటువంటి పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఏర్పడటం, సమస్యలు రావటం, మానసికమైనటువంటి సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానం వల్ల ఏవో తెలియనటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలను మీరు ఎదుర్కొంటారు. తత్కారణంగా కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నటువంటి అంశంలో ఏకాగ్రతతో కూడిన విధి విధానాల చేత వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసినటువంటి మీకు కుటుంబపరమైనటువంటి అంశాల వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఇవి లాభదాయకమవుతాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. జీవన గమనంలో ఎంతో కాలంగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతం కావట్లేదనో, ఆందోళన కలుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. వృత్తి, ఉద్యోగం, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మాత్రం అభివృద్ధి ఉంది. కానీ కుటుంబపరమైనటువంటి అంశాల్లోనే అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, మానసికమైనటువంటి సంఘర్షణలు అవ్వచ్చు. ఇవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కార్యాలయంలో సహచర ఉద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ సందర్భంలో మాత్రం విపరీతమైనటువంటి ఒత్తిడిని, పోటీని మీరు ఎదుర్కొన్న విజయం మాత్రం సిద్ధించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. కొంతకాలం క్రితం ఎంతోమందికి మనం సహాయ సహకారాలు అందించాం. మన సహాయ సహకారాలు అందుకున్నటువంటి వాళ్ళు ఈనాడు జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారు. మనం మాత్రం కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో
ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి స్థితుల్లో పాత మిత్రుల యొక్క కలయిక మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ వల్ల మీకు లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. మొహమాటం లేకుండా ఎదుటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీ వాస్తవికమైనటువంటి పరిస్థితిని చెప్పడం వల్లనో, మీకున్నటువంటి సమస్యను చెప్పడం వల్లనో వాళ్ళు మిమ్మల్ని సానుకూలవంతంగా అర్థం చేసుకుని మాట సహాయం చేయటం వల్ల యోగదాయకమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. జీవన గమనంలో చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి సంఘర్షణ నుండి మీరు బయటపడేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల, మీ మంచితనం వల్ల మీకు వచ్చేటువంటి ప్రతి సమస్యని మీకు మీరుగా పరిష్కారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే 100కు 100 ఫాళ్ళు మీ ప్రయత్నాలు వృధాగా పోవు. అవి 100కు 100% విజయవంతంగా మారేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనపడుతుంది. జీవన గమనానికి సంబంధించి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, సహోదర సహోదరి వర్గం గురించి కొంత ఆలోచించవలసిన అవసరం. ఏవో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మనసును ఇబ్బంది పెడుతూ ఉండటం, వారసత్వ సంబంధమైనటువంటి స్థిరచరాస్తులు అవన్నీ కూడా చర్చకు రావటం, కుటుంబానికి సంబంధించి తల్లి తండ్రి లేదా యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పిల్లలకు సంబంధించినటువంటి అభివృద్ధి, వాళ్లకు సంబంధించినటువంటి విద్యా సంబంధమైన విషయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. ప్రతిబంధకాల నుంచి అనుకూలవంతమైనటువంటి దశలు వచ్చేటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితం పట్ల మాత్రమే శ్రద్ధ తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికను ప్రశస్తవంతమైనటువంటి ఈ ఆశ్వీజ అమావాస్య, దీపావళి అమావాస్య రోజు కనుక మహోన్నతకరమైనటువంటి పరిస్థితుల్లో అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మిని, లక్ష్మీ గవలు, గోమతీ చక్రాలు, శ్రీఫలాల చేత విశేషంగా అమ్మవారిని పూజించండి. ఎరుపు రంగు పుష్పాల చేత అమ్మవారిని పూజించడం యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు మీరు తప్పకుండా పొందుతారు. ప్రత్యేకించి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో, ఈ కార్తీక మాసంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి బిల్వదళాల చేత ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుడికి శుద్ధజలంతోనైనా అభిషేకం చేసి, గోక్షీరంతోనైనా అభిషేకం చేసి బిల్వదళాల చేత అర్చన చేయించండి. బిల్వాన్ని సమర్పిస్తూ, బిల్వాస్తకాన్ని చదువుతూ స్వామివారికి చేసేటువంటి మహోన్నతమైనటువంటి అర్చనలో పాల్గొంటే సకల పాపాలు హరిస్తాయి. కాలం ఎంత విరోధంగా ఉన్నా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాలస్వరూపుడైనటువంటి కాలభైరవుడి అనుగ్రహం కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాన్ని కనుక ఆచరిస్తే యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి. మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ తొలగిపోయేటువంటి అవకాశం ఉంది.